సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం తెలుగు పౌరుషానికి ప్రతీక తెలుగు జాతి నరాన నరాన ఉప్పొంగిన వీచిక భారత స్వాతంత్ర్య నినాదపు గీతిక తనే మన్యం వీరుడు అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ తెల్ల తొరలను ఎదిరించి స్వాతంత్ర్య సాధనలో బీజం వేసినటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరి ఈరోజు స్వాతంత్ర స్ఫూర్తి అల్లూరి ఈనాటి కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు సాధించినటువంటి ఆనాటి విప్లవ బాట గురించి వివరించడానికి మన దూరదర్శన్ స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ సాహితీవేత్త వాడ్రేవ్ సుందర్రావు గారు వీరు తెలుగు భాషా పరిరక్షణ కోసం అలాగే తెలుగు వారి చరిత్ర మన సంస్కృతి సంప్రదాయాలను అందరికీ తెలియచేయడం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు అంతేకాకుండా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వారు ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ చేశారు మరి అలాగే తెలుగు వారి చరిత్ర గురించి ప్రధాన సంఘటనలతో పలు నాటకాలను వీరు రచించారు అంతేకాకుండా ఈ నాటకాలకు నంది పురస్కారాలు కూడా అందుకున్నారు గాంధీజీ జీవితాన్ని రంగుల్లో రూపకల్పన చేసి మన దేశంలో అనేక పట్టణాల్లో ప్రదర్శించారు శ్రీ వాడ్రేవసుందరరావు గారు భారత స్వాతంత్ర అమృతోత్సవాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో స్వరాజ్య పోరాటం చేస్తు చేస్తున్న వాటి గురించి నాటకంగా చూపిస్తూ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు శ్రీ వాడేవ్ సుందరరావు గారు వాడ్రేవసుందరరావు గారు నమస్కారం అండి మన ఈ భారత స్వాతంత్ర సమరంలో సాయుధ పోరాటం చేసినటువంటి అల్లూరి వారిది ఒక ప్రత్యేక అధ్యాయం మరి వారి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ముందుగా వారి బాల్యం గురించి తెలియజేస్తారా అల్లూరి సీతారామరాజా అల్లూరి రామరాజ అనే మాట నుంచి మనం ముందుకు నడుద్దాం తల్లిదండ్రులు ఆయనకి పెట్టిన పేరు శ్రీరామరాజు కాలక్రమంలో వాడుకలో అది సీతారామరాజు అయింది అది ఏ రూపంలో మనం అని అనుకున్న శ్రీరామరాజుగా మనం భావించి మాట్లాడుకున్నా సీతారామరాజుగా మాట్లాడుకున్న ఒక మహాశక్తి నిజానికి ఆ కుర్రాడు ఇరవై ఏడో ఏట మరణించాడు ఇరవై ఏడేళ్ల వయసులోనే ఈ భూమి మీద సూర్యచంద్రులు ఉంటే ఎంతకాలం ఉంటారో అంతకాలం నిలబడగలిగిన కీర్తి తాను సంపాదించుకున్నాడు తన మిత్రులకి సంపాదించి పెట్టాడు ఈ దేశానికి అలాంటి గర్వపడే స్థితిని ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఆయన వ్యక్తిత్వం అంత గొప్ప వ్యక్తిత్వం సీతారామరాజు ఆయన బాల్యం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే రామరాజు పూర్వీకులు అంటే వాళ్ళ కుటుంబం మోగల్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం దగ్గరగా ఉన్న ఊర్లో ఉండేవారు వాళ్ళ తండ్రి వెంకటరామరాజు గారు తల్లి సూర్యనారాయణమ్మ గారు వాళ్ళిద్దరూ అక్కడే ఉండేవారు వెంకటరామరాజు గారు మంచి ఫోటోగ్రాఫర్ అప్పటికే చాలా ప్రసిద్ధి చెందిన ఫోటోగ్రాఫర్ వెంకటరామరాజు గారు ఈ సూర్యనారాయణమ్మ గారిది పాండరంగి అని విశాఖపట్నం జిల్లాలో పతనాభ మండలంలో ఉంటుంది వాళ్ళ ఊరు అక్కడ రాజుగారు పుట్టారు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగవ తేదీ సాయంకాలం నాలుగు గంటలకి మనం తిథుల ప్రకారం చెప్పుకోవలసి వస్తే స్వస్తిశ్రీ చాంద్రమాన హేవళంబి నామ సంవత్సర ఆషాఢ శుద్ధ చవితి తత్కాల పంచమి భానువారం ఆయన మఖానక్షత్ర యుక్త చతుర్థ చరణ యుక్త లగ్నంలో రాజుగారి జన్మించారు ఇది మనం తిథుల ప్రకారం చెప్పుకోవాల్సి వస్తే ఆ రాజుగారి బాల్యం అంతా మొఘలులోనే గడిచింది మోగలులో కొద్ది కాలం గడిచిన తర్వాత వాళ్ళ తండ్రి గారు అక్కడి నుంచి రాజమండ్రి వచ్చారు తణుకులో స్టూడియో కూడా ఇక్కడ ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది రామరాజు గారు తండ్రి వెంకటరామరాజు అవును ఆయన ఫోటోగ్రాఫర్ అని వీరు ఇప్పుడే చెప్పారు కదా ఆయన రాజమండ్రిలో సెంటర్ అక్కడ ఉన్నటువంటి జైలులో ఫోటోగ్రాఫర్గా వారు పనిచేయడం అనేది జరిగింది అక్కడ ఎక్కువగా మంది మాత్రం మనదే రాజ్యం అనే నినాదంకి ఎక్కువ వీరు ప్రభావితులు అయ్యారు కదా వెంకటరామరాజు గారు బొంబాయి వెళ్ళి ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు ఆ నేర్చుకున్న తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఫోటోలు తీసేవారు నాకు తెలిసి బహుశా పంతొమ్మిది వందల ప్రాంతంలో అంటే ఇప్పటికొక నూట ఇరవై రెండేళ్ల క్రితం నూట పాతికేళ్ళ క్రితం ఫోటోగ్రఫీయే కొత్తగా వచ్చిన రోజులు మన ప్రాంతానికి ఆ రోజుల్లో అలాంటి ఫోటోలు తీసే వ్యక్తులు కూడా ఉండేవారు కాదు అందుకని ఆయన ఆ ఫోటోగ్రఫీలో కూడా ఆయన చాలా శ్రద్ధ ఇష్టం ఉన్నవాడు అందుకని సెంట్రల్ జైల్లో కూడా ఆయన ఫోటోలు తీసి సెంట్రల్ జైలు ఫోటోలతోనే కాదు ప్రసిద్ధులైన దేశభక్తులు అనేక మంది ఫోటోలు తీశాడు ఆయన వెంకటరామరాజు గారు ఇండియన్ అని చెప్తాం మనం కోడి రామూర్తి నాయుడు గారి గురించి ఆ కోటి రామ్మూర్తి గారి ఫోటో కూడా ఆయన తీసిన ఫోటో ఈరోజు చూస్తున్నది అలాగే లాలా రాయ్ గారికి పెద్ద పెద్ద వాళ్ళందరికి ఆయన ఫోటోలు తీశారు అంటే ఆ సమయంలో ఎక్కువగా వందే మాత్రం మనదే రాజ్యం ఈ నినాదం అనేది అనేక మందిలో దేశభక్తి భావాలు రేకెత్తల ప్రద్వరిల్లాయి అని అంటారు కదా అదే ఆ ఆ కాలం కథ అదే కదా పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల ఏడులోనే మనం చూసాం ఈ బెంగాల్ విభజనకు సందర్భంగా వచ్చిన వందే నినాదం ఈ వందే మాతర నినాదంతో ప్రేరణ పొందిన వాళ్ళు అనేక మంది స్వరాజ్య పోరాటంలోకి అడుగుపెట్టిన కాలం అది ఆ కాలంలో ఆ స్వరాజ్య పోరాటంలోకి అడుగుపెట్టిన అనేక మందికి సంబంధించిన చిత్రాలని వెంకటరామరాజు గారు తీశారు అలాగే ఆయన సెంట్రల్ జైలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిత్రాలు తీయడం రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఆయన వెళ్ళినప్పుడల్లా దేశభక్తుల తాలూకు అంటే జైలు శిక్ష అనుభవిస్తున్న దేశభక్తుల కంఠాల నుంచి వినబడుతున్న ఆ నినాదం ఆయన హృదయాన్ని ఎప్పుడో పరవశింపజేసింది అక్కడి నుంచి ఆయన ఇంటికి అవిమల్ ఆ ఇంటికి వచ్చిన తర్వాత సహజంగానే చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి ఈ మాటలు మాట్లాడుతూ ఉండడంలోనూ ఈ మాట మాట్లాడుతూ మాట్లాడటమే కాదు ఆయనకి ఇంకా ఆయన మనసులో ఏముండేది అని అంటే ఈ కుర్రాడు అంటే పెద్ద కొడుకు కదా రామరాజు ఈ పెద్ద కొడుకు అలాంటి దేశభక్తితో పునీతమై రాబోయే కాలంలో ఈ దేశ స్వరాజ్య సంపాదనలో తొలి అడుగు ఈ కుర్రాడు వేయగాలి వేస్తాడు అని ఆయనకు ఒక విశ్వాసం ఉండేది అది ఆయన చూడాలని కూడా కోరుకున్నారు అంటే అది వేరే విషయం అనుకోండి అంత దాకా ఆయన జీవించుండలేరు కానీ ఈ కుర్రాడికి మొడక్కి రామరాజుకి మొడక్కి ఆ దేశభక్తి తాలూకు స్ఫూర్తి వాళ్ళ తండ్రి ఆ అందించినదే అందులో సందేహం ఎలాంటిది లేదు ఒక్కసారి మనం బాల్యంలోకి వెళ్దాం రామ మన సీతారామరాజు గారి బాల్యలో ఏంటంటే ఆయన సంస్కృతం శాస్త్రం చదివారు అలాగే విలువిద్యలో నేర్పరి అయ్యారు గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు కదా వాటన్నిటి గురించి వివరిస్తారు రామరాజు తండ్రి పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో కలరా వచ్చింది రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు జరిగాయి ఆ పుష్కరాల్లో కలరా వచ్చింది ఆ కలరా వచ్చినప్పుడు ఆ కలరా కాలంలో రామరాజు తండ్రి చనిపోయారు రాజమండ్రిలో పెట్టి ఆయన స్టూడియో పెట్టి బాగా బాగా నిర్వహించేవారు స్టూడియో చాలా మంచి ఆదాయం ఉండేది కాలువల మీద వెళ్ళి ఫోటోలు తీసేవారు అంటే కాలువల మీద పడవల్లో వెళ్ళి దూరాలకు వెళ్ళి ఫోటోలు తీసేవాడు ఆయన చాలా గౌరవం ఉండేది కానీ దురదృష్టవశాత్తు కలరా కాలంలో ఆయన చనిపోయారు చనిపోగానే కుటుంబం నిరాధారమైపోయింది నిరాధారం అయిపోయేసరికి ఆయన రాజమండ్రిలో ఖర్చు భరించలేక వాళ్ళ అమ్మగారు ఏం చేశారు అని అంటే రాజుని రాజు వాళ్ళ చెల్లెలు సీత వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు వాళ్ళ వీళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురిని పిల్లల్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయి భీమవరం దగ్గర కాపురం పెట్టుకున్నారు ఆ రాజు మనసులో ఈ చిన్నప్పుడు తండ్రి నుంచి అందుకున్న స్ఫూర్తి అలా కొనసాగుతూనే వచ్చింది ఆయన కొన్నాళ్ళు భీమవరంలో ఉన్నారు తర్వాత ఆయన కొన్నాళ్ళు తుల్లో ఉన్నారు కొన్నాళ్ళు నర్సాపురంలో ఉన్నారు కొన్నాళ్ళు రామచంద్రపురంలో ఉన్నారు కొన్నాళ్ళు కాకినాడలో ఉన్నారు ఇలా ఆయన ప్రయాణం వాళ్ళ పెనతండ్రి దగ్గర ఉన్నాడు ఈయన పెనతండ్రి ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేసేవాడు ఆయనకు ఉద్యోగం ఎక్కడైతే ఈ అక్కడికి ప్రయాణం చేసేవాడు అలా ఈయన అనేక ప్రాంతాలు చూడడం వల్ల సహజంగానే అనేక చోట్ల ఎక్కడెక్కడ ఏ రకమైన అవకాశాలు ఉన్నాయో వాటన్నిటి నేర్చుకుంటూ వచ్చారు బాగుందండి అలాగే సుందరరావు గారు మన్యం అంటే అడవి అని మనందరికీ తెలుసు నాటి మన్యం ప్రజల స్థితిగతులు ఎలా ఉండేవి అసలు అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అవి విప్లవ పాటకు ఎలా దారితీసాయంటారు అల్లూరిలో మన్యం అనే దాని గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి ఒక మాట చెప్తాను అదేమిటి అని అంటే హైదరాబాదు సంస్థానానికి సంబంధించిన వ్యవహారాల్లో ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఇద్దరు కలుగు చేసుకున్నారు అంటే భారతదేశాన్ని ఆక్రమించడానికి వర్తకం కోసం అని వచ్చి ఆక్రమించడానికి ప్రయత్నం చేసినవి నాలుగు కంపెనీలు పోర్చుగీసులు డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చివరి పోరాటాలన్నింటిలోకి ఆంగ్లేయులు గెలిచి చాలా కాలం పరిపాలించారు ఈ దేశాన్ని సరే ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఈ ఈ ఉత్తర సర్కారులు అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర అని పిలుస్తున్నాం కదా ఉత్తర సర్కారు మీద ఆధిపత్యాన్ని సంపాదించుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యాన్ని తీసుకున్నారు ఇలా జరిగిన పోరాటాల్లో మన్యం అని మనం చెప్పుకుంటున్న ఈ ప్రాంతం గంజాం జిల్లాలో కొంత భాగం విశాఖపట్నం జిల్లాలో భాగం నిజాం దగ్గర నుంచి కొంత భాగాన్ని తీసుకుని వాళ్ళు భద్రాచలం రేకపల్లి ఈ వీటిని కూడా మళ్ళీ తూర్పు గోదావరి గోదావరి జిల్లాలో చేర్చారు ఈ ప్రాంతం అంతటినీ కలిపి మనం అని పిలుస్తాం ఈ అటవీ ప్రాంతం అనమాట రాజమండ్రి దగ్గర నుంచి మొదలుపెట్టి పైన విశాఖపట్నం దాటిన దాకా ఉన్న ప్రాంతం అంతటినీ కూడా మనం అని పిలుస్తాం ఇది అటవీ ప్రాంతం ప్రధానంగా గిరిజన అనేక గిరిజన తెగలు ఉన్నాయి గిరిజనులు అమాయకులు నిష్కల్మసులు వాళ్ళు ఎటువంటి కల్మశత్వం లేని వాళ్ళు వాళ్ళ జీవితం అంతా కూడా సత్యం మీద ఆధారపడిన వాళ్ళు ఇప్పటికీ కూడా ఇప్పటికి ఈ రోజుకి కూడా నోటు రాసుకోవడం అనేది ఏం లేదు అప్పు తీసుకుంటే అప్పుకి జీవితాంతం కట్టుబడి ఉండే వ్యక్తులు వాళ్ళ పూర్తిగా అడవు మీద ఆధారపడి జీవించిన వాళ్ళు వాళ్ళందరితో ఏర్పడినది మన్యం అనుకునే ప్రాంతం ఈ మన్యం బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లో బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చిన అటవీ చట్టాల చేతుల్లో మన్య ప్రజలు అనేక రకాల హింసలకి గురయ్యారు అనేక రకాల బాధలకు గురయ్యారు ఏ అడవిని నమ్ముకుని జీవించారో ఆ అడవి మీద వాళ్ళకి హక్కు లేకుండా చేసింది బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ చట్టాలు ఏం చేసేయనంటే అడవిలోకి ప్రవేశించిన నేరమే అడవిలో తునికాకు కోసిన నేరమే అడవిలో ఏదైనా పడిన పండు ఏరుకున్న నేరమే ఆఖరికి అడవిలో ఆ ఎండిపోయిన ఆకులు ఏ కారణం చేతైనా మండినా సరే ఆ సమీపంలో ఉన్న గిరిజనులకి దాని మీద శిక్ష ఉండి ఇవన్నీ చూసిన అల్లూరి హృదయం కదిలించింది అవును సహజంగానే ఆయన ఆ ఆ ప్రాంతం ఆ వాతావరణం ఆ మనుషులు తాలూకు కష్టాలు చూడడం ఆయన మనసు మీద చాలా చాలా ప్రభావం చూపించింది పైగా ఆ ఆ నేరం ఒకటే కాదు నేరము న్యాయస్థానము శిక్ష వేయడం ఇది ఒక అంశం అయితే అక్కడ ఉండే అధికారులు ముఖ్యంగా అటవీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఆ బ్రిటిష్ ప్రభుత్వ హయాములు ఆ గిరిజనుల మీద చేసిన దౌర్జన్యం అసలు మాటల్లో చెప్పలేనంతటి దౌర్జన్యం వాళ్ళని అసలు మనుషులుగా చూడనంతటి దుర్మార్గమైన ప్రవృత్తి ఆ రోజుల్లో ఉండేది దానికి చాలా బాధపడిన వాళ్ళు చాలా దుఃఖపడిన వాళ్ళు చాలా ఆవేదన పడిన వాళ్ళు ఆ ఆవేదనలోంచి ఆ దుఃఖంలోంచి ఆ బాధలోంచి ఆ కష్టంలోంచి ఒక పోరాటం అనుకునే ఒక ఆలోచన గిరిజన ప్రాంతంలో వచ్చింది అది అల్లూరి వారిలో క్రమక్రమంగా అది పెరిగి సాయుధ పోరాటం చేయాలి విప్లవం వైపు దారి తీసింది అంటారు ఒక్కసారి మనం అల్లూరి గారి జీవితంలో మరొక కోణంలోకి వెడదాం సాయి ఈ విప్లవ పోరాటం వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు అల్లూరి వారికి నాటకాలంటే చాలా ఇష్టం ఆ తర్వాత కవితాశైలి తెలియకుండానే వారు అనేకమైనటువంటి పద్య గేయాలు కూడా రాయడం జరిగింది వాటి గురించి వివరిస్తారా రాజు సహజంగానే చాలా తెలివైన వాడు చాలా చాలా మంచి దాని ఎలా చెప్పాలి అంటే చాలా సహృదయం ఉంది చాలా హృదయంలో ఆర్ద్రత ఉంది చాలా భాష ఇంగ్లీషు తెలుగు బాగా వచ్చాయి సంస్కృతం కూడా చదువుకున్నాడు ఆయన ఉత్తర హిందుస్థానం తిరిగినప్పుడు హిందీ వచ్చింది ఎంతో కొంత ఉర్దూతో కూడా పరిచయం ఏర్పడింది ఇలా అనేక భాషలతో ఆయనకి ప్రవేశం ఉండడం ఒక అయితే ఆ కాకినాడ పిఆర్ గవర్నమెంట్ హై స్కూల్ అని ఒకటి ఉంది పిఠాపురం రాజా ఇప్పుడు అది ప్రభుత్వ ఉన్నత పాఠశాల అని చెప్తాం అక్కడ చదువుకుంటున్న రోజుల్లో జార్జి చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవాలు జరిగాయి పంతొమ్మిది వందల పద పన్నెండో సంవత్సరం డిసెంబర్ పన్నెండో తేదీని ఆ జార్జి చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవాలు జరిగాయి ఈ జార్జి చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవాల్ని పురస్కరించుకొని వాళ్ళు ఏం చేశారు స్కూల్లో ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో వాళ్ళు శశిరేఖాపరిణయం అని నాటకం దాన్ని చేయించారు రాజు చాలా అందంగా ఉండేవాడు చిన్న మనం చూస్తాము ఎంత అందంగా ఉండేవాడు అని అంటే ఏదో పాత వాళ్ళు చెప్తే పాత కావ్యాల్లో చెప్తారు కదా ఆయన మళ్ళీ ముట్టుకుంటే పాలుగారుతాయేమో అంత 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 అందంగా ఉండేవాడు రాజు అందుకని ఆయన ఏమనుకున్నారంటే ఏకగ్రీవంగా ఉపాధ్యాయులందరూ కలిసి శశిరేఖ వేషం వేయడానికి ఈ కుర్రాడే సరిపోతాడు అని చెప్పి అతను శశిరేఖ వేషం వేయించారు అలాగే ఆ నాటకంలో ఆయన నారదుడి వేషం కూడా వేశాడు ఈ ఈ వేషాలు ఈ శశిరేఖ వేషం నారదుడి వేషం ఆయన ఎంత బాగా వేశారు ఎంతగా జనం దాంతో అనుభూతి చెందారు ఎంత సంతోషించారు ఎంత ఆయన రసార్ద్రమయ్యారు వాళ్ళందరూ ప్రేక్షకులందరూ అనడానికి ఆయన అన్నపూర్ణయ్య గారు ఆయన జీవిత అనుభవం చెప్తాడంటే రాజుతో కలిసి చదువుకున్నాడు మధుర అన్నపూర్ణయ్య గారు మధుర అన్నపూర్ణ గారు కూడా గొప్ప దేశభక్తి చాలా చాలా దేశభక్తికి సంబంధించిన దాంట్లో చిరస్మరణీయంగా మనం చెప్పుకోవాల్సి వస్తే తెలుగు వాళ్ళల్లో అన్నపూర్ణయ్య గారు అంత గొప్పవాడు ఆయన జీవిత కాలంలో దాదాపు పదమూడేళ్ళు జైళ్లలోనే గడిపాడు స్వరాజ్య పోరాటం కోసం అన్నపూర్ణయ్య రాజు కలిసి చదువుకున్నారు చూడండి ఎంత విచిత్రం అంటే దేశాన్ని ప్రేమించిన ఒక ఒక పిల్లలు నిజానికి పాపం వాళ్ళు ఆ తర్వాత జీవితాల్లో అంతంత మహానుభావులు అంత యోధులు అవుతారని వాళ్ళు అన్నాడు ఊహించుండరు కానీ వాళ్ళిద్దరూ రెండు మార్గాల్లో ప్రయాణం చేశారు ఆ రెండు మార్గాల్లోనూ ఒకళ్ళు సాయుధ పోరాట మార్గం అంటే మరొకళ్ళు మహాత్ముడి మార్గాన్ని అనుసరించారు కానీ ఇద్దరు కూడా రెండు మార్గాలు అనుసరించిన ఇద్దరు లక్ష్యం ఒకటే అది భారతదేశ స్వరాజ్య సంపాదన పదమూడేళ్ళు ఆయన జైల్లో ఉన్నాడు ఆ అన్నపూర్ణాయ్ గారు ఈ ఇదంతా చెప్పారనమాట రెబ్బాప్రగడ మందేశ్వర గారని ఆయన కొవ్వూరులో వీర సంస్మరణ మందిరం అని పెట్టారు ప్రసిద్ధులైన వీరులు స్వరాజ్య వీరులందరితోనూ ఒక సంస్మరణ మందిరం పెట్టి ఆ అందులో శ్రీరామరాజు చిత్రపటం పెట్టి దాన్ని ఆవిష్కరించడానికి పిలిచినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆయన ఈ అనుభవాలు అని చెప్పారు దానివల్ల మనకి అనుభవాలు తెలిసాయి మనకి అవగతమయ్యాయి అలాగే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అమృత్సర్లో జరిగినటువంటి జలియన్ వాలా బాగ్ ఉదంతం అది సీత ామరాజు హృదయాన్ని కదిలించింది గాంధీజీ గారికి యొక్క భావాలకు ప్రభావితులయ్యారు అప్పటి నుంచి జాతి సేవకు అంకితం చేయాలి అంకి తన యొక్క సేవత ప్రజల కోసమే అని సీతారామరాజు గారు నిర్ణయించుకోవడం జరిగింది అంటారు కదా వాటి గురించి వివరిస్తారా అసలు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఒక ముఖ్యమైన మలుపు భారతదేశ చరిత్రలో అప్పటిదాకా సాగిన స్వరాజ్య పోరాటం అంతా ఒకెత్తు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో గాంధీ మహాత్ముడు ఒక నూతనమైన విధానాన్ని ప్రతిపాదించాడు దాన్ని మనం సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పుకుంటాం ఈ సహాయ నిరాకరణ ఉద్యమం మహాత్ముడు ప్రతిపాదించి ఏం చెప్పాడు అని అంటే ఒక ఏడాది పాటు మనం సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేయగలిగితే భారతదేశానికి ఒక ఏడాదిలో పాటు స్వరాజ్యాన్ని మనం తెచ్చుకోగలుగుతాము అని అందరూ దాన్ని విశ్వసించారు ఈ జలియన్ వాలాబాగ్లో డయ్యర్ చాలా కిరాతకంగా ప్రశాంతంగా ఒక సమావేశం జరుపుకుంటున్న భారతీయుల మీద కాల్పులు జరిపి సభ్య సమాజం నివ్వెరపోయేలా చేశాడు డయ్యర్ అంతమందిని చంపేయడమే కాకుండా అన్ని వందల మంది గాయపడి చిటి చివరికి డయ్యర్కి ఏ రకమైన శిక్ష లేదు భారతీయులు అన్ అంత అంత దాన్ని ఎలా చెప్పాలి అంటే బాధపడినా అంత దుఃఖపడినా అంత ఆవేదన పడినా అసలు భారతీయులకి అంత నష్టం వాటిల్న అన్ని వందల మంది చనిపోయిన అన్ని వందల మందికి గాయాలైనా జలియన్ సంఘటన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం డయ్యర్ని ఏమీ చేయలేదు ఏమీ చేయకుండా అంత గౌరవంగానూ చూసింది ఆయన చెప్పాడు వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పాలని గుణపాఠం నేర్పాను అని చెప్పి అలాంటి సంఘటనలన్నీ కూడా రామరాజు మీద చాలా ప్రభావాన్ని చూపించాయి ఆయన ఆనాటికే పదిహేను పదహారు ఏళ్ళ వయసు ఆటికే మనసులో చాలా ఆవేదన ఉంది అలాంటి ఆవేదన పడిన వాళ్ళు ఆ కాలంలో చాలామంది ఉన్నారు వాళ్ళందరి దృష్టి ఏమిటి అని అంటే ఇంత దుర్మార్గంగా డయ్యర్ ఇంతమంది భారతీయులు కాల్చి చంపినా ఏమీ చేయలేకపోయేమే అని వేదన ఆయన మనసులో ఉంది అందువల్లే ఆయన ఉత్తర భారతదేశ యాత్ర కూడా చేయడం ప్రారంభించడం జరిగింది ఆ సమయంలో సీతారామరాజు అవునవును ఆయన ఉత్తర భారతదేశ యాత్ర చేశారు ఉత్తర భారతదేశ యాత్ర చే ఆయనకి సహజంగానే దేశాన్ని చూడాలనుకునే సంకల్పం ఉంది అంటే మనుషులు ఏదో డబ్బు సంపాదించుకుని ఏదో మంచి ఉద్యోగం సంపాదించుకుని మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఎవరితోనూ ఎటువంటి సంబంధం లేకుండా తన జీవితాన్నే బాగా చూసుకోవాలి అనుకునే స్వభావం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు అలా కాదు ఈ దేశం నాది ఈ మనిషి నావాడు ఈ చుట్టుపక్కల తాలకు కష్టం కూడా నా కష్టం వీళ్ళ కష్టాన్ని తీర్చడానికి నేనేం చేయాలి అని సంకల్పించుకున్న మనుషులు కూడా చాలామంది కనిపిస్తారు అలాంటి వాళ్ళల్లో రామరాజు ఒకడు ఆయనకి దేశమంతా చూడాలనిపించింది ఎందుకు చూడాలనిపించింది అని అంటే ఒత్తిడి చూద్దామని కాదు ఈ దేశ ప్రజలు పడుతున్న కష్టాలు చూడాలనిపించింది దేశంలో సాగుతున్న స్వరాజ్య పోరాటాన్ని చూడాలనిపించింది దేశం కోసం జీవితాలన్నీ తృణప్రాయంగా ధారపోస్తున్న మహనీయుల దర్శనం చేసుకోవాలనిపించింది అందుకని ఆయన దేశమంతా తిరిగాడు సుందర్రావు గారు వందే మాతరం స్వరాజ్యం నా జన్మ హక్కు ఇలాంటి ఇవి సాధించి తీరుతాం అనుకుంటున్నటువంటి తరుణం గాంధీజీ గారు ఆజాద్ గారు సుభాష్ చంద్రబోస్ గారు భగత్ సింగ్ గారు ఇలా అనేక మంది సాయుధ పోరాటం చేస్తున్నటువంటి సమయంలో సీతారామరాజు గారు మన్యం ప్రజల దాస్య విముక్తి కోసం చేసినటువంటి పోరాట వివరాలు అంటే మన్య విప్లవానికి గల కారణాలు వాటి గురించి వివరిస్తారా రామరాజు రెండు సార్లు దేశ సంచారం చేశాడు అది దీని ప్రాథమికమైన విషయం ఆయన దేశ సంచారం చేస్తున్న కాలంలో దేశంలో ప్రజలందరి కష్టాలు ఆయన మనసుని కరిగించాయి ఆయన రెండోసారి ఆ ప్రయాణం చేసి వెనక్కి వస్తున్న కాలంలో ఆయన విశాఖపట్నం జిల్లాలో కృష్ణదేవిపేట అని ఒక ఊరు దాని కేడీపేట అని పిలుస్తారు కృష్ణదేవిపేట నుంచి వెళ్తున్నారు మట్ట మధ్యాహ్నం ఎండ ఆ ఎండలో ఆయన పూర్తిగా అలిసిపోయి ఉన్నారు చిటికెల భాస్కరుడు గారని ఒక ఆయన ఇప్పుడు వాళ్ళ మనవడు ఉంటారు ఆ ఊర్లో చిటికెల భాస్కరుడు గారిని నేను పేరు కూడా ఆ చిటికెల భాస్కరుడు గారని ఒక ఆయన ఈయన్ని పలకరించారు ఎవండి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అప్పటికే ఆయన సాధువులా ఉన్నాడు గెడ్డమది చాలా యువకుడు బాగా అలిసిపోయినాడు బాగా ఎండలో ప్రయాణం చే ఎక్కడి నుంచో ప్రయాణం అడిగాడు ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఎవరు మీరు అని అంటే ఆయన చెప్పాడు నా పేరు రామరాజు నేను దేశ సంచారం చేసి వస్తున్నాను రా ఆయన భాస్కర్ గారు వాళ్ళ అమ్మగారు ఉండేవారు సోమమ్మ ఆవిడ ఆవిడేం చేయారంటే ఈయన కూర్చోబెట్టి ఈయనకి కొంచెం ఆతిథ్యం ఇచ్చి అడిగారు ఏం చేస్తారు మీరు అని అంటే నేను ఈశ్వరుణ్ణి ధ్యానించడం మీద నా దృష్టి ఉంది అని చేత కొంతకాలం తపస్సు చేసుకుందామని అనుకుంటున్నాను ఇక్కడే ఈ కృష్ణదేవిపేటలో ఒక నది ఉంటుంది ఆ నది ఒడ్డుని నేను తపస్సు చేసుకుంటాను కొంతకాలం ఉంటాను ఆయన అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారు అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్న కాలంలో ఆయనకి అప్పటికే ఆయనకి కొన్ని విద్యలు నేర్చుకున్నారు ఏ విద్యలు నేర్చుకున్నారు అని అంటే జ్యోతిష్యంలో ఆయనకి చాలా ప్రవేశం వచ్చింది అప్పటికే ఎవరికైనా ముహూర్తాలు పెట్టడంలో కూడా ఆయనకి బాగా తెలుసు ఎక్కడైతే నీరు దొరకదో అక్కడ చుట్టుపక్కల ఎక్కడ నీరు పడను ఉన్నాయి మూడు నాలుగు గోళ్లల్లో బావులు తవ్వడానికి రాజుగారిని పిలిస్తే ఆయన వెళ్ళి ఆ జలం ఎక్కడైతే నడుస్తుందో ఎక్కడి నుంచి ఉందో జలధార ఆయన పట్టుకోగలిగిన స్వభావం కూడా ఆయనకు ఉంది అంటే ఆ జ్ఞానం కూడా ఉంది అందుకని ఆయన ఆ బావులకి వేయించేవాడు ఆ మూడు నాలుగు చోట్ల ఆయన పెట్టిన చోట ఆయన శంకుస్థాపన చేసుకోమన్న చోట అక్కడ జలధారపడి బావులయ్యాయి అలా ఆయనకి వైద్యం కూడా తెలుసు రాజుకి మునికా వైద్యం తెలుసు బాగా అలాగే రక్షరేకులు కట్టివాడు ఆయన ఆయన వాళ్ళకి గిరిజనులకే కాదు గిరిజనేతరులైన వాళ్ళు కూడా ఆ కృష్ణదేవపేట సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరి పిల్లలకి ఆయన పంతులు గారు వాళ్ళిద్దరి పిల్లలకి అనారోగ్యం చేస్తే కూడా రాజుగారి రక్షరేఖలు కట్టి వాళ్ళని వారందరూ చాలా సన్నిహితంగా ఉండేవార్త కదా సీతారామరాజు గారితో అందరూ సన్నిహితంగా ఉన్నవాళ్ళే అందరూ ఇష్టంగా ఉన్నవాళ్ళే ఈ ఈ గిరిజనులు వాళ్ళ వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం కోసం రాజు దగ్గరికి వచ్చేవారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కష్టాలు చెప్పుకోవడంతో మొదలైన కార్యక్రమం వాళ్ళ బాధల్లోకి రాజు ప్రవేశించాడు వాళ్ళ కష్టాల్లోకి రాజు ప్రవేశించాడు వాళ్ళ దుఃఖాల్లోకి రాజు ప్రవేశించాడు వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లో అనుభవిస్తున్న ఆవేదనలోకి రాజు హృదయం ప్రవేశించింది అది తనదిగా రాజు చేసుకున్నాడు అక్కడి నుంచి రాజు ఆలోచన ఏమనిపించింది అని అంటే ఇలా కాదు దీనికి ఏదైనా ఒక శాశ్వతమైన పరిష్కారం చూడవలసిన అవసరం ఉంది ఒక గట్టి పరిష్కారం చూడవలసిన అవసరం ఉంది అని ఆయన అనుకున్నాడు ఆ కృష్ణదేవి దగ్గరే శ్రీరామ విజయనగరం అని ఆయన ఒక కొందాన్ని చిన్న ఊరు కట్టుకుందాం అనుకున్నాడు కట్టుకుని రాబోయే రోజుల్లో దీన్ని సాయుధ పోరాట కేంద్రం చేయాలనుకున్నా అలా ఆయనకి రకరకాల ఆలోచనలు ఉండేవి ఈ ఆలోచనలు అన్నిటి మధ్యన ఒక పైగా కృష్ణదేవిపేట ఒక సెంటర్ ఊరు లాంటిది అనమాట చుట్టుపక్కల అనేక ప్రాంతాలకు అది కోడలి ప్రాంతం లాంటిది కొండల మించి అటువైపు ఇటువైపు ఇటువైపు నాలుగు వైపుల నుంచి కొండల మించి దిగి వచ్చిన చిన్న చిన్న ఊళ్ళన్నిటికీ ఆ కృష్ణదేవిపేట సంతకు వస్తుంది వారి సంత అంటే ఒకసారి జరుగుతుంది అక్కడికి గిరిజనులు వాళ్ళ తాలూకు ఉత్పత్తులు తీసుకొచ్చి అమ్ముకుంటారు కావాల్సిన వాటిని కొనుక్కొని మళ్ళీ తిరిగి కొండల్లోకి నడిచి వెళ్ళిపోతారు అక్కడ ఈయన చూశాడు ఇక్కడికి రకరకాల వ్యక్తులు రావడం రకరకాల స్వభావాలు రావడం రకరకాల పరిస్థితులు రావడం వాటన్నిటిని ఆయన చూస్తూ చూస్తూ వచ్చాడు రకరకాల వ్యక్తులు ఆయనకి పరిచయం అవుతూ వచ్చారు గిరిజంలో ఉండే అన్ని తెగల వ్యక్తులు ఆయనకు పరిచయం అయ్యారు వీటన్నిటితోనూ ఆయన ఒక ఉద్యమానికి ఒక ఒక ఆలోచన ఆయన చేస్తూ వచ్చారు ఒక రూపకల్పన అనేది జరిగింది జరిగింది సుందరరావు గారు గామ్ గంటన్న దొర గాం మల్లు దొర వీర్థాసలు సీతారామరాజు గారికి పరిచయం ఎలా జరిగింది ఆ నాటి పోరాట వీరులు సీతారామరాజు గారికి అండగా ఎలా నిలిచారంటారు గామ్ గంటన్న దొర గాం మల్లు దొర వీళ్ళిద్దరూ కూడా స్వతంత్ర పోరాటంలో ముఖ్యంగా ఈ మన్య విప్లవంలో రామరాజు గారికి కూడి ఎడమ భుజాల్లా నిలబడిన వాళ్ళు పట్టపణకులు వాళ్ళ ఊరు గంటందోర గారిది వాళ్ళ ఆస్తి అంతా అక్కడ ఒక తహసీల్దార్ ఉండేవాడు బాస్టి అని ఆయన ఏం చేశాడంటే ఈ భూమి అంతా తీసేసుకున్నాడు వీళ్ళవి వీళ్ళ ఎడ్లు తీసేసుకున్నాడు ఆ రకంగా గంటందోర ఆయన కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడినా కూడా ఆయన గంటందోరని గౌరవించలేదు తప్ప అవమానం చేశాడు మల్లుదొర కూడా అంటే ఈ ఈ గంటం ధర మల్లు ధర చాలా రోజులుగా ఈ అవమానాలకే గురైన వాళ్ళు ఈ ఈ పోరాటం గురించి చెప్పే ముందు మీకు ఇంకొంచెం నే చిన్నపాటి నేపథ్యం వెనకాల కథను కూడా మనం స్మరించుకుందాం రాజుగారి అంటే శ్రీరామరాజు నేతృత్వంలో జరిగిన మన్య విప్లవమే మొదటి విప్లవం కాదు మన్యంలో జరిగిన విప్లవాల్లో అంతకుముందు విప్లవాలు జరిగాయి అంతకుముందు చాలా విప్లవాలు జరిగాయి అంటే దాదాపుగా ఒక రెండు వందల ఏళ్ళుగా మన్యం అగ్నిగుండంలాగే ఉంది ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన నుంచి కూడా మన్యం అగ్నిగుండంలాగే ఉంది పండు ఆయన దాదాపు పదిహేడో శతాబ్దం చివరిలో ఆయన బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆయన్ని చనిపోయాడు అలా జాగిన పోరాటాల్లో రెండు పోరాటాలు చాలా పెద్దవి అది ద్వారబంధాల చంద్రయ్య పోరాటం అని పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో జరిగింది ద్వారబంధాల చంద్రయ్య కారంతమన్న దొర అమ్ముల్ రెడ్డి వాళ్ళు చేసిన పెద్ద పోరాటం అనమాట అందులో చంద్రయ్య గారు ఒక్కరు కాదు చంద్రయ్య గారు ఇద్దరు అని కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అది ఒక పోరాటం అది చాలా పెద్ద పోరాటం ఆ తర్వాత జరిగిన ఇంకొక పోరాటం గరిమేళ్ళ మంగరాజు అని ఆయన లాగరాయిని కేంద్రంగా చేసుకు చేసిన పోరాటం పెద్ద పోరాటం అందుకే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గాం గంటం ద్వారా గాం మల్లు ద్వారా వాళ్ళ తండ్రి సులభిని అని ఆయనకి ఈ మన్య పోరాటాలతో అనుబంధం ఉంది పూర్వం జరిగిన పోరాటం అంటే మీరు చెప్పారు కదా అంతకుముందే మన్యం పోరాటం ఆ పోరాటాలన్నింటితో వీళ్ళకి అనుబంధం ఉంది అందుకని గంటం ధర మల్లుధర అప్పటికే రాజుగారు వచ్చే నాటికి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఎవరైనా సరైన నాయకుడు లభిస్తే సమర్థులు లేదా ప్రేరణ పొందిన వాళ్ళు సాయుధ పోరాటానికో అహింసా సమరానికో సిద్ధమైన వాళ్ళు దేశమంతా ఉన్నారు కానీ వాళ్ళని నడపగలిగిన నాయకుడి కోసం వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు అలాంటి ఒక నాయకుడు వాళ్ళకి శ్రీరామరాజు రూపంలో సాక్షాత్కరించాడు బాగుందండి ఆ తర్వాత సుందరరావు గారు అల్లూరి సీతారామరాజు గారు సాగించినటువంటి ఆ సాయుధ పోరాట వివరాలు అంటే ఎలా ఆయన ఒక్కొక్క మెట్టును అధిగమిస్తూ వచ్చారు అక్కడ ఎదుర్కొన్నటువంటి విజయాలు అపజయాలు గురించి చెప్తారా మనము రామరాజు కథని శ్రీరామరాజు కథని చెప్పుకోవడంలో మన్య విప్లవం కథని చెప్పుకోవడంలో నిజంగా నాకేమనిపిస్తుంది అని అంటే ఈ స్వాతంత్ర అమృత మహోత్సవాల్ని జరుపుకుంటున్నాం మనం ఈ డెబ్భై ఐదేళ్ల స్వాతంత్ర అమృత మహోత్సవాలు ఈ అమృత మహోత్సవం భారతదేశానికి స్వరాజ్యం వచ్చి డెబ్భై ఐదేళ్ళు అవుతున్న సందర్భం ఇలాంటి ఈ గొప్ప సందర్భంలో ఈ రామరాజు స్వాయుధ పోరాట కథని చెప్పుకోవడం కూడా మనం నిజంగా అదృష్టవంతులమే అనిపిస్తుంది ఎందుకు అని అంటే అది జాతికి గౌరవం ఇచ్చిన కథే ఒకటే కాదు జాతిని నడిపించిన కథ కూడా ఆ తర్వాత వచ్చిన అనేక పోరాటాలు అనేకమైన మార్గాల్ని అనుసరించిన వ్యక్తులు రాజు నుంచి ప్రేరణ పొందిన వాళ్ళే రాజు సాగించిన సాయుధ పోరాటం నుంచి ప్రేరణ పొందిన వాళ్ళే అది చిన్న పోరాటం కాదు దాదాపు రెండేళ్ళు నడిచిన పోరాటం పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండవ తేదీన ప్రారంభమైన పోరాటం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూలై నెల దాకా నడిచిందంటే రెండేళ్ళు నాగిన సాయుధ పోరాటం ఆ మాటకు వస్తే భారత స్వాతంత్ర పోరాట చరిత్రలోనే సుదీర్ఘకాలం సాగిన సాయుధ పోరాటం మన్య పోరాటం ఆ మన్య పోరాటం ఒక్క రామరాజు ఒక్కడికి సంబంధించిన పోరాటం కాదు రాజు వెనక అనేక మంది కలిసిన పోరాటం అనమాట వాళ్ళందరినీ మనం ఏం చెప్తామో అని ఇంగ్లీష్లో అంటుంటారే అందరూ అన్సంగ్ హీరోస్ అని విస్మృతి వాళ్ళని మర్చిపోయింది జాతి ఎంతమంది మహానుభావులు ఎంతమంది జీవితాలని దాంట్లో అర్పించిన వాళ్ళు ఎంతమంది ఆ ఒకరా ఇద్దర కాదు కొన్ని వందల మంది గిరిజన వీరులు దురదృష్టవశాత్తు వాళ్ళ పేర్లు కూడా ఈనాడు సమాజానికి తెలియదు వాళ్ళు వాళ్ళ జీవితాలు అన్నింటినీ త్యాగం చేశారు అందుకని రాజుగారి పోరాట కథని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ పోరాటం తాలూకు ఆరంభం గురించి ఒక్క మాట చెప్పి పోరాట కథలోకి వద్దాండా కృష్ణదేవిపేట నుంచి మనం వెనక్కి వచ్చాం కదా అక్కడ ఆగాం కదా కృష్ణదేవిపేటలో రాజుగారికి ఇలా చాలా ప్రసిద్ధి రావడంతో ఒక చిన్న అనుమానం వచ్చింది ఏం అనుమానం వచ్చింది అని అంటే రాజు విప్లవం లేవదీయబోతున్నాడు ఇక్కడ మన్యంలో అని ఒక అనుమానం వచ్చింది అనుమానం వచ్చి వాళ్ళు గవర్నమెంట్కి దీని మీద ఒక టెలిగ్రామ్ ఇచ్చారు నర్సీపట్నం నుంచి ఒక స్క్వైర్ అని ఒక ఆయన వచ్చాడు వచ్చి సూపర్టెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్ వచ్చి ఇదంతా వాతావరణం అంతా చూసి ఇది ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది అని నిర్ణయం చేసుకున్నాడు రాజును ఆయన ఇంటర్వ్యూ చేశాడు ఎవరు ఏంటి ఎందుకు వచ్చారు ఎక్కడ మీ ఉద్దేశం ఏమిటి అని ఆయన చెప్పాడు నేను ఏమి పోరాటం అనుకునే ఉద్దేశం ఏమి లేదు నేను తపస్సు చేసుకుంటున్నాను ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నాను అని చెప్పాడు రాజు ఆయన ఏమన్నాడు అంటే ఈయన ఇక్కడ ఉంచితే ప్రమాదకరంగా ఉంటుంది పరిస్థితులు బాగులేవు ఈయన్ని వాళ్ళ అమ్మగారిని వాళ్ళు వాళ్ళ తమ్ముడిని వాళ్ళందరినీ కలిపి వేరే చోటికి ఎక్కడికైనా పంపించేసేయండి ఎక్కడికి పంపిద్దాము ఆలోచించారు వాళ్ళు ఎక్కడ పంపిద్దామని అంటే అడ్డ తీగల అని ఇంకోటి ఉంటుంది రంపచోడవరం దగ్గర ఉంటుంది అది అడ్డ తీగల దగ్గర ఉన్న పైడి పుట్ట ఒక ఊరికి పంపించేసేయండి అక్కడ ఉంటారు అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి చెక్కా లింగన దొరని ఆయన ముఠాధార ఆయనకు ఒక యాభై ఎకరాలు భూమి ఇచ్చాడు ఇవాళకి కూడా భూమి రాజుగారి పేరునే ఉంది అంటారు అక్కడ రాజుగారు వ్యవసాయం చేస్తూ జీవిస్తూ ఉండేవాడు జీవిస్తూ ఉండి చేస్తూ వ్యవసాయం చేయడం అంటే ఆయన అక్కడ ఉండేవాడు ఉండి ఆయన ఏం చేశాడు అని అంటే ఆయన కూడా ఏ కోణంలోంచి ఆలోచించాడు నిర కృష్ణదేవపేటలో రోజు కూడా బ్రిటిష్ గూఢచారులు అనుమానం మధ్య నడుస్తూ ఉండేది ప్రతిరోజు ఆయన కదలికను చూస్తూ ఉండేవారు ఆయన కూడా అనుకున్నాడు ఇక్కడికన్నా ఏదైనా ఒక మంచి స్థలం చూస్తే బాగుండును అని కొన్ని రోజులు అక్కడ ఉన్నాడు ఫజలుల్లా ఖాన్ అని ఆయన వాళ్ళ పిన తండ్రికి స్నేహితుడు ఆ డెప్యూటీ కలెక్టర్ ఆయన భూమి ఇప్పించాడు ఆయన జీవించినంతకాలం ఆయన అక్కడ ఉంటాను అన్నాడు ఇంతలోకి హఠాత్గా ఒకరోజు ఫజలుల్లా ఖాన్ మరణించారు మరణించిన తర్వాత రాజుగారు నేపాల్ వెళ్తున్నానని చెప్పి ఒక చిన్న పర్మిషన్ లాడిది రాయించుకుని బయటకు వచ్చాడు ఆ బయటికి వచ్చి నాటికి అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఎంత తెలియకుండా ఆయన పోరాటాన్ని నిర్వహించేదానికి అదే ఒక మలుపు అని మనం చెప్పాలి కదండి ఎందుకంటే ఆ తర్వాత మనకి చింతపల్లి సంఘటన ఆ తర్వాత రంప విప్లవం కూడా అసలు బ్రిటిష్ వారిని వణికించింది అని అంటారు కదా వ్యూహాలకి ప్రతి వ్యూహాలు చేయడంలో సిద్ధ సీతారామరాజు గారి సిద్ధహాస్తులు ఆ రంప విప్లవం గురించి చెప్తారా అదే మనం మాట్లాడుకునేది అదే ఇదే విషయం ఇది ఆయన ఎంత చిత్రంగా చేయగలిగాడు అని అంటే పైడి పుట్ట నుంచి వదిలేసిన కొద్ది రోజుల్లోనే బయటకు వచ్చేసిన కొద్ది రోజుల్లోనే ఆయన మొదటి పోలీస్ స్టేషన్ మీద దాడి చేయగలిగాడు అంటే ఎంత ఎంత బ్రిటిష్ గోడచారుల కళ్ళు కప్పి లోపల లోపల ఎంత కార్యక్రమం జరిగిందో చూడండి ఎన్ని రాత్రులు ఎంత చీకట్లు ఎంత అడవుల మధ్యన ఎంత సమస్యల మధ్యన ఎన్ని ప్రమాదాల మధ్యన వాళ్ళు వ్యూహాన్ని నిర్మాణం చేసుకోగలిగారు అందుకని ఆయన వ్యూహాన్ని నిర్మాణం చేసి మొట్టమొదటి పోలీస్ స్టేషన్ని ఆయన చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు ఎందుకు పోలీస్ స్టేషన్ మీద ఆయన దాడి చేశాడు పోలీసుల మీద వ్యతిరేకత ఉందా కాదు బ్రిటిష్ సామ్రాజ్యవాదం యొక్క దౌర్జన్యమైన పద్ధతికి అంతటికీ కూడా కేంద్రంగా పోలీస్ స్టేషన్ ఉంది ఆ రోజు వాళ్ళు అందుకనే ప్రధానంగా ఆయన దాని మీద దాడి చేసి తనని తాను నిరూపించుకుని ఉద్యమాన్ని ప్రపంచం ముందు నిరూపించగలగాలి అది ఆయన విజయం సాధించగలిగారు ఆయన ఇంకొక ఇంకో విషయం ఏమిటి అని అంటే ఆయన దూరదృష్టితో ఆలోచించగలిగాడు ఎలాంటి దూరదృష్టితో ఆలోచించగలిగాడు మన దగ్గరేమో అంటే మన దగ్గర అంటే గిరిజనుల దగ్గర ఆధునిక ఆయుధాలు లేవు తుపాకులు లేవు ముఖ్యంగా ఆధునిక ఆయుధాలు లేకపోతే ఎలా సాధ్యమవుతుంది విప్లవం అందుకని ఆయన ఏం చేశాడు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి తుపాకులు మందుగుండు సంపాదించడం అనేది ఆయన తాలూకు ఉద్దేశం అది చింతపల్లి పోలీస్ స్టేషన్ అది కూడా ఆయన ఏమి ఎక్కడ పట్టుకుపోలే ఆ పోలీస్ రికార్డులు రాశాడు నేను ఈ రోజు ఈ స్టేషన్ మీద దాడి చేశాము ఈ దాడి చేసిన దాంట్లో ఈయన తుపాకులు తీసుకున్నా ఈ బయనట్లు తీసుకున్నా మేము ఇంత మందుగుండ సామాన్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము ఆయన ఏ భారతీయుడిని కూడా ఏ రకమైన శిక్షకి గురి చేయకూడదు అనేది ఆ నియమం చింతపల్లి ఆ తర్వాత మరుసటి రోజు ఆయన కృష్ణదేవి చేశారు మూడో రోజు రాజవమ్మంగి అని రాజవమ్మంగి పోలీస్ స్టేషన్ రాజవమ్మంగి పోలీస్ స్టేషన్ ఆ వెళ్ళి దారిలోనే మా ఊరు ఉంటుంది శరభవరం అని ఊరు ఆ ఊరిలో ఆయన ఉన్నాడు రాజుగారు వీళ్ళందరూ ఆ సాయంకాలం పూట ఉన్నారు రాజవమ్మంగి పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడంలో ఆయన ఉద్దేశం ఏమిటి అని అంటే అక్కడ మెట్టడం వీరయ్య దొరగారు ఉన్నాడు ఈ వీరయ్య దొరగారు పూర్వం లాగరాయిపిత్తూరిలో పనిచేసిన వాడు ఆయన జైల్లో ఉంచారు అంటే అక్కడి నుంచి జైలుకి తీసుకెళ్ళిపోతారు ఆ పోలీస్ స్టేషన్లో ఉంచారు ఆ మరుసటిలో జైలుకి తీసుకెళ్తారు ఆయన కూడా ఆయన విడిపించాడు ఆ వీర కూడా విడిపించి అలా ఆయన మూడు పోలీస్ స్టేషన్లు వరుసగా గెలవడంతో మూడు చోట్ల కూడా తుపాకులను సంపాదించడంతో మూడు చోట్ల మందు కూడా సంపాదించడంతో గిరిజన పోరాటానికి కావలసిన సాయుధ బలం ఆయన సమకూర్చుకోగలిగాడు అనమాట అంటే ఎలాగైనా సరే ఈ మన్యం పోరాటం చేసిన సమయంలో ఆ భారత స్వాతంత్ర్య సాయుధ పోరాటంలో సీతారామరాజు తను చేసినటువంటి విప్లవ పోరాటం ఒక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మార్గంలో పయనించింది అద్వితీయమైనది అని అంటారు కదా మరి అలాగే ఈ రామరాజు చేసినటువంటి ప్రతి పోరాటం వెనుక ఒక విజయం ఉంది ఆ విజయాన్ని వారు ఎలా అందరూ కలిసి అంటే ఆ ప్రాంత మన్యం ప్రజలు గిరిజనులు కలిసి ఎలా జరుపుకునేవారు ఆ వివరాలు తెలియజేస్తారా రామరాజు గొప్ప విజయాలు సాధించాడు నిస్సందేహంగా గొప్ప విజయాలు ఎందుకు దూరంగా అడవుల్లో ఉన్న ఎటువంటి ఈ ఆధునిక ఆయుధాలతో సంబంధం లేని వ్యక్తుల్ని సమీకరించుకుని వారందరి నుంచి ఆయన నేర్చుకున్నాడు వాళ్ళందరికీ నేర్పించాడు ఆయన నేర్చుకున్నాడు ముందు షేక్ మదీనా అని ఆయన దగ్గర తుపాకీ కాల్చడం నేర్చుకున్నాడు పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నాడు పెద్దాపురంలో అలా అందరికీ నేర్పించాడు వాళ్ళందరినీ వీర్లుగా తయారు చేశాడు విజయాన్ని సాధించగలిగేలా చేశాడు ఎలాంటి సంబంధం ఎలాంటి ఆనందాన్ని వాళ్ళు నిలుపుకోగలిగారు అనడానికి ఒక చిన్న మాట చెప్తాను ఏంటంటే అమ్మా ఒకప్పుడు ఒక అధికారి ముందు అతని కాళ్ళు పట్టుకున్నా కూడా అతను బూటుకాలతో తన్నాడు గంటందరిని ఒక అధికారి ఒక చాలా గౌరవనీయుడైన వ్యక్తిని గిరిజనులలో చాలా ఉన్నతుడైన వ్యక్తిని సహృదయం ఉన్న వ్యక్తిని ధర్మరాజు లాంటి వ్యక్తిని కాలుతో తన్నాడు అలాంటి దురదృష్టంలో కూరుకుపోయిన వాళ్ళు తిరిగి లేచి వ్యక్తులుగా నిలబడే ఒక గొప్ప ధైర్యం ఈ మన్యం విప్లవం ఇచ్చింది దాన్ని వాళ్ళు అద్భుతమైన ఖాళీ పూజతో నిర్వహించుకున్నారు అసలు అది టాల్బట్టని అతను ఆ కాళీ పూజను కూడా భగ్నం చేయాలని ప్రయత్నం చేశాడు కానీ ఆయన చేయలేపో చెట్టు చివరికి వాళ్ళని పూర్తిగా తరిమేసి వాళ్ళని అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి పూర్తిగా పారిపోయేలా చేసి రాజు పూర్తిగా కాళీ పూజ నిర్వహించగలిగాడు గిరిజనుల మనసులో ఒక గొప్ప విశ్వాసాన్ని కల్పించగలిగాడు ఏ మనుషుల ముందు నిలబడడానికి భయపడ్డారో ఆ మనుషుల ముందు నిలబడడానికి ఒక గొప్ప ధైర్యాన్ని వాళ్ళు ఇవ్వగలిగాడు రాజు మరి అంత ధైర్యాన్ని అందించారు ప్రజలందరిలో ఒక నమ్మకాన్ని ఇచ్చేశారు సాయుధ పోరాటం చేసినటువంటి సీతారామరాజు మరి ఎలా మరణించడం జరిగింది అనేక కథనాలు ఉన్నాయి కదా వాటి గురించి చెప్తారా రాజు మరణించడానికి సంబంధించిన అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి అందుకు దానికి సంబంధించిన ఒక చిన్న మాటని వెనక్కి అనుకుని ముందుకు వెళదాం మనం రాజు విప్లవం మొదట్లో చాలా విజయాలను సాధించింది క్రమక్రమంగా ఏం జరుగుతూ వచ్చింది అంటే విప్లవాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంది చాలా గిరిజన గ్రామాలని గ్రామాలని కాల్చేసింది మా ఊరి దగ్గర కొండపల్లని ఊరిని కాల్చేశారు పూర్తిగా గ్రామాల గ్రామాలు కాల్చేసింది మలిదొరగారు లాంటి వాడు బ్రిటిష్ ప్రభుత్వానికి దొరికిపోయాడు దొరికిపోతే ఆయన అండమాన్ జైల్లో శిక్షక అగిరాజు వీరుడు పోరాడుతూ దొరికిపోయాడు అనేక మంది వీరులు దొరికిపోయారు అనేక మందిని కాల్చి చంపేశారు పోరాటాల్లో కూడా వీరులు చాలా మంది చచ్చిపోయారు ఇంకా గ్రామాల గ్రామాలను తగలబెట్టడం ప్రారంభించారు గ్రామాలు తగలబెట్టడంతో పాటు గ్రామాల్లో ఉన్న పురుషుల్ని చిత్రహింసలకు గురి చేయడం మహిళల్ని కూడా అలా ఈ పరిస్థితి నుంచి రామరాజు ఏం చేశాడు అని అంటే ఆలోచించాడు ఆయన ఎంతకాలం ఇలా సాగాల్సిన పోరాటం ఎంతకాలం ఈ పరిస్థితులు అనుకూలిస్తాయి నిజానికి ఆయన చాలా ఊహించాడు ఆ ఊహించిన చివరి చెట్టు చివరికి వచ్చినప్పటికీ సాధ్యం కాలేదు అందుకని ఆయన ఆలోచించి ఏం చేసింటే ఇది కాదు దీనికి మార్గం బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగిపోయి బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చించి ఈ పరిస్థితిని మార్చాలి అని ఆయన అనుకున్నారు ఇక్కడ మూడు వాదనలు ఉన్నాయి ఒకదే ఏమిటి అని అంటే రాజుగారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే ఎవరో రాజును చూసేవండి ఇలా వెళ్ళిపోతున్నాడు అని అంటే జమీదారు వెనక్కి పరిగెట్టి రాజుని కాల్చాడు అనేది ఒక మాట రెండోది ఏమిటి అనంటే రాజు అక్కడ ఎవరో పట్టించి ఇచ్చారు రాజుని అనేది రెండో మాట కానీ నా ఉద్దేశం మూడోదే నిజం ఏమిటి అని అంటే ఆయన వాళ్ళతో మాట్లాడాలనుకున్నాడు మంప దగ్గర ఆ కొండ పెద్ద మహాపర్వతం ఉంటుంది ఆ పర్వతం నుంచి కిందకి దిగి వచ్చి ఆ వాగు ఒక మనకు కనిపిస్తుంటుంది వాగు ఆ వాగులో స్నానం చేసి ఒక మడుగులాడదన్నమాట స్నానం చేసి ఆయన వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నాడు ఆ మాట్లాడదాం అనుకున్నప్పుడు ఆ నిరాయుధుడిగా ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు పట్టుకుని తీసుకెళ్ళి కొయ్యూరులో ఉన్న గుడాల దగ్గర చూపించు గోడ గూడ అనుమానించాడు ఈ వ్యక్తిని మనం వదిలేస్తే ఏం ప్రమాదం వస్తుందో అందుకని దాన్ని కాల్చి చంపేస్తే బాగుంటుంది అని చెప్పుకొని ఆయన అనుకునేమనుకున్నాడు అని అంటే బలవంతంగా అతన్ని అక్కడ ఉండే చెట్టు ఒక చెట్టు ఉంటుంది ఇప్పటికీ అదే అక్కడ ఉంది మొన్న మధ్యనే అక్కడ వాళ్ళ తాలూకు స్మృతి గుర్తులు నేరుతూ ఒక చింత చెట్టు చింత మొక్క కూడా పాత్రం జరిగింది ఆయన కాల్చి చంపేశాడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే పరిగెడుతూ ఉంటే కాల్చేసేరేవని పరిగెడుతూ ఉంటే కాల్చేస్తే వీపులో ఉండాలి గుండె మీద ఎలా ఉంటుంది గుండె మీద ఉంది అని అంటే ఎదురుగుండ కట్టి కాల్చేసిందే అతను కట్టి కాల్చేశారు రాధుని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లారు కృష్ణదేవిపేట తీసుకెళ్లారు అక్కడ రాత్రి పంచనామా చేశారు ఏడో తారీఖు ఉదయం ఎనిమిదో తారీఖు ఉదయం ఆయన్ని అక్కడే దహనం చేశారు కృష్ణదేవపేటలోనే అలా జరిగింది డాక్టర్ సీ నారాయణ రెడ్డి గారు అల్లూరి సీతారామరాజు గారు గురించి రాసినటువంటి ఒక పుస్తకంలో మంజసీమ గాంధించిన మొకటిమ గల మొనగాడు తెల్ల దొరల అదలించిన తెలుగు తల్లి బిడ్డడు అని వారి గురించి ఒక ఆత్మవిశ్వాసంతో ప్రేరణ ప్రేరణాత్మకమైనటువంటి పంక్తుల్ని రాయడం జరిగింది అలాగే గాంధీ గారు కూడా ఒక సందర్భంలో అన్నారు నేను సాయుధ విప్లవాన్ని ఆమోదించను అల్లూరి కానీ అల్లూరి సీతారామరాజు ఒక గొప్ప సాహసి అని అన్నారు ఇలా మహనీయులు సీతారామరాజు గారిని ఎలా వేణోళ్ళు పొగొట్టడం జరిగింది అంటారు రాజు భారత స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చిన మహాశక్తి చెప్పాను కదా ఇరవై ఏడేళ్ల వయసులో ఆనాటికి ఇంకా ఏమి ప్రపంచం తెలియకుండా ఉంటున్న తరంలో ఇరవై ఏడేళ్ల వయసులో దేశం కోసం జీవితాన్ని అర్పించి తనొక్కడే కాదు తన వెనుక అశేషమైన ప్రజల్ని నడిపించిన మహావీరుడు అల్లూరి బ్రిటిష్ ప్రభుత్వం అంత గొప్ప బ్రిటిష్ ప్రభుత్వం అంత గొప్ప నాయకులు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న ఎన్నో యుద్ధాల్ని అణిచివేసిన వాళ్ళు స్కాట్ కవర్డ్ హైటర్ లాంటి వాళ్ళు కూడా ఆ మన్య విప్లవంలో రాజు చేతిలో కూలిపోయారు అందుకని రాజు అందించిన స్ఫూర్తి ఈ ఇక్కడ ఒక ఒక వ్యక్తిని ఆ మధుర అన్నపూర్ణ గారి గురించి చెప్తాం కదా మళ్ళీ ఆయన మహాత్ముడిని కలిసి గాంధీజీని కలిసి రామరాజు గురించి చెప్పారు చెప్తే ఆయన ఒక వ్యాసం ఏదైనా నాకు అని అంటే ఈయన ఒక ఇంగ్లీష్లో ఒక వ్యాసం రాసి పంపించినప్పుడు గాంధీజీ చదివారు చదివి ఆయన విప్లవ విధానాలతో నేను ఏకీభవించలేకపోవచ్చేమో కానీ ఆయన చూపిన దేశభక్తి త్యాగనిరతి మటుకే నాకు అద్భుతమని అనిపించాయి జవహర్లాల్ నెహ్రూ కానీ సుభాష్ చంద్రబోస్ చెప్పారు భారతీయ యువకులు ఇలాంటి సాహసవీరుల్ని మర్చిపోకుండా ఉండాలి అని అలా ఆయన అన్నపూర్ణయ్య గారు చేసిన పని ఆయనే కాంగ్రెస్ పత్రికలో మొట్టమొదటిసారిగా రాజు కథని ప్రపంచానికి చూపించినవాడు సుందర్రావు గారు ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛకు కారణమైనటువంటి స్వాతంత్ర సముద్ర యోధుల గురించి అందరం తెలుసుకోవాలి ముఖ్యంగా యువత తెలుసుకోవాలి మరి యువత సీతారామరాజును చూసి ఏం నేర్చుకోవాలంటారు రాజు రాజు ఒక్కడే కాదమ్మా రాజుతో పాటు పాల్గొన్న గిరిజన వీరులను కూడా మనం ఒక్కసారి కొంతమంది పేర్లైనా స్మరిద్దాం ఎందుకంటే ఈ మహా పోరాటంలో జీవితాలను త్యాగం చేసిన వాళ్ళని కూడా ఒక్కసారి వాళ్ళ గురించి అనుకుందాం కొన్ని పేర్లు చెప్తాను నేను అమ్మా చెప్పి గాం గంటం దొర గాం మల్లు దొర అలాగే అగిరాజు అగిరాజు అని రాజుగారికి కుముదవల్లి అని భీమవరం దగ్గరే ఉన్నాడు ఆయన అగిరాజు వేగిరాజు సచిన అండ్ రాజు ఆయన పేరు ఆయన కూడా సాయుధ పోరాటంలో పాల్గొని చివరికి ఆయన కూడా అండమాన్ జైల్లో జీవితాన్ని కోల్పోయారు అలాగే బోనంగి పండుపడాలి ఆయన కూడా అండమాన్ జైల్లో జీవితాన్ని కోల్పోయినావా అంటే అండమాన్ జైల్లో శిక్ష అనుభవించి చివరికి అండమాన్లోనే స్థిరపడిపోయారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కోడలు అండమాన్లోనే ఉన్నారు పెద్దవాళ్ళు అయిపోయి అండమాన్లో ఉన్నారు నేను నీ మధ్యనే వెళ్ళి వచ్చాను వాళ్ళని కొంతమంది పేర్లు చెప్తాను పెదవలస గ్రామవాసి కంకిపాటి పడాలి లక్కవరపు కోటకు చెందిన కంకిపాటి కొత్తపడాలు పెదవలసిన వాసి కంకిపాటి శరభన్న పడాల్ పోతిని మల్లయ్య సంకోజి ముక్కడు గొప్ప విలుకాడు గోగిరెర్రేసు బొంకుల మాదిగాడు ముట్టాడు బొడ్డైదొర శంకర కొండయ్య బోనంగి పోతురాజు ఇలా అమ్మ తగ్గి వీరైదుర కుర్రాపు కోటయ్య గొలివిల్లి సన్యాసయ్య కుంచెట్టి సన్యాసి ఇలా నేను వీళ్ళ కొంతమంది పేర్లే చెప్పాను వీళ్ళు దాదాపు ఒక ఆరేడు వందల మంది ఉన్నారు స్వరాజ్య పోరాటంలో పాల్గొన్న గిరిజన యోధులు దురదృష్టవశాత్తు వీళ్ళ కథలే ఎవరికి తెలియకుండా పోయాయి వీళ్ళ నుంచి ఏమి ఉంది అనంటే ఈ దేశం మనదమ్మ మనం అనుభవిస్తున్న స్వరాజ్యం ఇంత సులువైంది కాదు అంటే మనం ఈరోజు దాని గురించి చిన్నపాటి స్మరణ కూడా స్మరణ కూడా లేకుండానే గడిపేస్తున్నారు మనుషులు కానీ ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ సుఖం వెనకాల ఈ ఆనందం వెనకాల ఈ విలాసం వెనకాల ఈ జీవనం వెనకాల ఎంతమంది వ్యక్తుల యొక్క కష్టం ఉందో ఎంతమంది వ్యక్తుల యొక్క స్వేద బిందువులు ఉన్నాయో ఎంతమంది యొక్క రక్తాశ్రువులు ధారపోస్తే ఆ రక్తం ధారపోస్తే ఆ రక్తం రూపంలో మారిపోతే మనం ఈరోజు ఈ స్వరాజ్యాన్ని పొందగలిగాము వాళ్ళని చూసి పిల్లలు నేర్చుకోవాల్సి ఉంది పిల్లలే కాదు పెద్దవాళ్ళు మరి ముఖ్యంగా పోని మనం అనుకుందాం మీ తరం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ ఈ స్వరాజ్యాన్ని మనం ఎలా పరిరక్షించుకోవాలి ఎలా నిలబెట్టుకోవాలి స్వరాజ్యాన్ని ఏ గొప్ప లక్ష్యం కోసం అంటే భారతదేశం ప్రపంచంలో గొప్ప దేశం కావాలి అనుకునే గొప్ప లక్ష్యం కోసం జీవితాన్ని త్యాగం చేశారో అటువైపు ఆ లక్ష్యం వైపు వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకుని ఈ తరం ప్రయాణం చేయాల్సి ఉంది సుందరరావు గారు మరి ఈ మన్యం వీరుడి గురించి ఈరోజు మనం తలుచుకోవడం స్వాతంత్ర స్ఫూర్తి అల్లూరి కార్యక్రమంలో ఎన్నో విషయాలను మీరు తెలియజేశారు ధన్యవాదాలండి నమస్కారం అండి నమస్కారం ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఐదవ జయంతి మరి మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి తరుణంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ విప్లవ వీరుడికి యావత్ జాతి నివాళులు అర్పిస్తోంది మన దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు మరి భీమవరంలో వారి చేతుల మీదుగా పదిహేను టన్నుల బరువుతో ముప్పై అడుగుల అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని వారు ఆవిష్కరిస్తున్నారు మరి ఈరోజు ఈ కార్యక్రమం మనం అల్లూరి సీతారామరాజును తలుచుకుని వారిని స్ఫూర్తిగా తీసుకుని మనమంతా ముందుకు సాగాలి ధన్యవాదాలు నమస్కారం